నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే శాండ్ విషయం. అయితే తెలుగుదేశ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు, జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు శాండ్ రివర్స్లో డ్రిడ్జింగ్ చేసుకోవచ్చు కానీ ఓపెన్గా తీసుకోకూడదని యాక్చువల్గా రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. అంటే ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటర్లోని శాండ్ ఉంటే దాన్ని తీసుకొని యాక్చువల్గా చేయొచ్చు కానీ ఓపెన్గా శాండ్ రివర్ యొక్క ఇప్పుడు మనకు ఎవరుతుంది అటువంటి దగ్గర తీయకూడదని రిస్ట్రిక్షన్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏంటంటే శాండ్ యాక్చువల్గా కొద్దిగా ఇబ్బంది అయింది వాస్తవమే. అయితే ముఖ్యమంత్రి గారు ఫ్రీ శాండ్, శాండ్కి ధర లేదు, అయితే శాండ్ ట్రాన్స్పోర్ట్ ధర మీరు పెట్టుకోండి, అసెస్ పెట్టుకోండి అని చేశారు. అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క దీనివల్ల మనకు నెల్లూరులో కేవలం 3 స్టాక్ పాయింట్సే ఉన్నాయి, 3. ఈ 3 స్టాక్ పాయింట్స్లో 6,000 టన్స్ మాత్రమే, 6,000 టన్స్ మాత్రమే రోజుకు ప్రొడక్షన్ అవుతుంది. 3 స్టాక్ పాయింట్స్, ఆ 3 స్టాక్ పాయింట్స్లో 6,000 టన్స్ మాత్రమే. ఈ 6,000 టన్స్ నెల్లూరు జిల్లాకే కాకుండా పక్కన ప్రకాశం, బాపట్లకు కూడా యాక్చువల్గా అలౌ చేయమన్నారు. అది అలౌ చేయటం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి 15th October దాటిపోయింది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు. దాని మీద యాక్చువల్గా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నెల్లూరు టౌన్లో ఓన్లీ సిటీ లిమిట్స్లోనే మరొక 3 స్టాక్ పాయింట్స్ పెడుతున్నారు. నెల్లూరు సిటీలోనే మరొక 3 స్టాక్ పాయింట్స్, అంటే ఇప్పుడు ఎన్నున్నాయో నెల్లూరు జిల్లాలో అన్నీ ఓన్లీ నెల్లూరు సిటీలోనే పెడుతున్నారు. ఎందుకంటే దాన్ని యాక్చువల్గా నిన్న మొన్న కలెక్టర్ గారిని, ఇరిగేషన్ వాళ్ళని, మైన్స్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. వాళ్ళు స్టడీ చేసి పెట్టారు. దాని మీద వాళ్ళు నేను వచ్చి యాక్చువల్గా ఇవన్నీ కూడా చూశాను. ఇవన్నీ చూస్తే నెల్లూరు సిటీ వరకే 3 స్టాక్ పాయింట్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా జిల్లాలో ఇంకెక్కడెక్కడ పాజిబిలిటీ అవన్నీ స్టడీ చేస్తే ఇప్పుడు ఒక 4 ఓపెన్ రీచెస్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేసి వాటిని కూడా స్టార్ట్ చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా నెల్లూరు రూరల్ కానీ లేదా సర్రేపల్లి కానీ ఇట్లా డిఫరెంట్ ఏ ఉండో ఇంకా స్టడీ చేయమన్నాను. దే ఆర్ స్టడీయింగ్. అయితే వీటి వరకు ఇమీడియట్గా ఈ 3 స్టాక్ పాయింట్స్ మండే నుంచి స్టార్ట్ కావాలని చెప్పాను. మండే అదేవిధంగా 4 ఓపెన్ రీచెస్ అయితే అవి కూడా దాదాపు మండే ఈరోజు యాక్చువల్గా టెండర్ అయిందంట. అవి కూడా మండే ట్యూస్డేనో దే విల్ స్టార్ట్ ఇట్. ఇవన్నీ అయితే యాక్చువల్గా దాదాపు 22,000 టన్స్ రోజు ప్రొడక్షన్ వస్తుంది. ప్రజెంట్ జరుగుతుండేది 6,000, అంటే దాదాపు 3.5 రెట్లు శాండ్ ప్రొడక్షన్ వస్తుంది. రేటు తగ్గాలంటే ఒకటే మార్గం, శాండ్ సప్లై పెరగాల. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. శాండ్ సప్లైని ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడంతా పెంచుకున్నారు. ఆ యొక్క దాంతోనే యాక్చువల్గా నిన్న మొన్న వాడు స్టడీ చేయటం, నిన్న కేబినెట్లో కూడా సీఎం గారు చాలా క్లియర్గా దిశానిర్దేశం ఇచ్చారు. దీని మీద ఇవాళ యాక్చువల్గా ఈ పాయింట్స్, 3 స్టాక్ పాయింట్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి. నేను అదేవిధంగా రామనారాయణ గారు కూడా నిన్న మాట్లాడారు. వాళ్ళ యొక్క దీంట్లో కూడా ఇంకా కొన్ని పాయింట్స్ వస్తాయని అది కూడా యాక్చువల్గా రేపు డిస్కస్ చేసి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పెన్నారేవర్ పక్కన మ్యాక్సిమం ఎన్ని డీసెల్టింగ్ కావచ్చు లేదా ఈ ఓపెన్ రీచెస్ నుంచి తీసుకునేది ఎన్ని ఉంటే నేను మ్యాక్సిమం చేయమన్నాను. ప్రస్తుతానికి 22 టన్స్ వచ్చేది చేస్తున్నాయి అనుకోవటం. మరొక 5-6 రోజుల్లో ఈ యొక్క శాండ్ రేట్లు ఏదైతే ముఖ్యమంత్రి గారు యొక్క కల ఫ్రీ శాండ్ అన్నారో దానికి రీచ్ అవుతామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరొక 3-4 డేస్ అంటే ప్రొడక్షన్ మండే నుంచి వస్తే మండే నుంచే తగ్గిపోద్ది. దీనికోసం చాలా ఎక్సైజ్ అధికారులు చేశారు. అటు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కలెక్టరు, జేసీ వాళ్ళు, ఆర్డీఓ మరియు మైన్స్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మొన్న నేను యాక్చువల్ నెల్లూరు వచ్చినప్పుడు చెప్పాను ఇంతలోకే 3 స్టాక్ పాయింట్స్ ఐడెంటిఫై చేయటం, ఇచ్చేయటం ఈరోజు నేను వచ్చి చూడటం జరిగింది. అందువల్ల వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను. మరొకటి, నెల్లూరు సిటీని మంచి సిటీగా తీసుకోవాలా మాకు అందరూ ఒకటే చెప్తున్నారు. అంటే బయట పబ్లిక్ కానీ లేదా అఫీషియల్స్ కానీ
నెల్లూరులో ఈసారి చుక్క నీరు నిలవలేదు సార్. దానికి కారణం ఏంటంటే డీసిల్టేషన్. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 123 మున్సిపాలిటీలో సిల్టేషన్ తీయించేసాం. సిల్ట్ చిన్న కెనాల్స్ పెద్ద కెనాల్స్లో మ్యాక్సిమం తీశారు. ఇంకా తీయాల్సింది ఉంది, ఇంకా తీయాల్సింది ఉంది. ఆ సిల్ట్ తీయటం వల్లనే వాటర్ ఫ్రీగా ఫ్లో అయింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయం లేచి నాకు దాదాపు 50 మంది చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పారు, అఫీషియల్స్ చెప్పారు, మీ మీడియా కూడా చెప్పారు, మీడియా పర్సన్స్ కూడా చెప్పారు, సార్ ఈసారి ఇంత వర్షం వచ్చిన ఎంత వచ్చింది నెల్లూరులో? ఆల్మోస్ట్ ఒక 90 mm దాకా పడింది. 90 mm పడినా జనరల్గా అయితే స్టాక్ నీ వాటర్ ఉండేది ఈసారి లేదని ఈ విధంగా జరిగింది. అదేవిధంగా నెల్లూరుని ఒక మంచి సిటీగా చేయాలంటే కొన్ని ఉన్నాయి. సెంటర్ డివైడర్లో పోస్టులు పెట్టడం అనేది నిషేధిస్తున్నాం. అయితే కొందరు ఆల్రెడీ పెట్టుకుని రేపు 11వ తేదీ దాకా వాళ్ళకు ఉంది అగ్రిమెంటు, 11 దాకా కంటిన్యూ చేయమని చెప్పాను కమిషనర్ గారికి. రేపు నెల 11వ అయితేనే అవి తీసి, ఎందుకంటే బ్యూటీ పోతుంది. సెంట్రల్ డివైడర్లో మనం చక్కగా గ్రీనరీ డెవలప్ చేసి ఫ్లెక్సీలు పెట్టేస్తే ఆ బ్యూటీ పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చట్టమే చేశారు, మన రాష్ట్రంలో కూడా దాన్ని చట్టం చేయబోతున్నాం. అందువల్ల ఏంటంటే కమిషనర్ గారికి చెప్పాను ఫర్దర్గా మీరు అప్రూవల్ ఇవ్వద్దని. తర్వాత పోస్టర్స్ దయించి అంటించవద్దు, ఎందుకంటే మీరు అంటించిన వెంటనే తీసేస్తారు. ఏ రోజుకి ఆ రోజు తీసేయమన్నా. సిటీ బాగుండాలంటే పోస్టర్స్ కూడా అంత చక్కగా సోషల్ మీడియా వచ్చేసింది, మీకు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీలు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఏదన్నా రికగ్నైజ్డ్ పార్టీస్ పార్టీ మీటింగ్స్ ఉంటే 48 hours అలౌ చేయమన్నా. ఫ్లెక్సీ 48 hours తర్వాత తీసేయమన్నా. దానికి అందరూ సహకరించండి, నేను సహకరించమని చెప్తున్నాను. అదేవిధంగా రోడ్లలో ఆవులు ఇతర పశువులు ఉండటం కరెక్ట్ కాదు. మొన్న ఒకసారి మా కమిషనర్ అందరినీ అన్నీ పట్టేస్తే మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్గా వాటిని ఫస్ట్ టైం అని వదలటం జరిగింది. ఫస్ట్ టైం అని నేను ఇవాళదే మా నాయకులందరికీ చెప్పాను, మళ్ళా ఈసారి ఎవరైనా పట్టుకుంటే అఫీషియల్స్ పట్టుకోకపోతే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకోకపోతే మళ్ళా నా దగ్గర రావద్దని చెప్పాను. నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఎవరి పశువులు వాళ్ళు వాళ్ళ షెడ్లలోనూ దాన్ని ప్రొడక్షన్ చేసుకోండి. రోడ్లలో ఉండటం కరెక్ట్ కాదు. రోడ్లలో ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది, శానిటేషన్ ప్రాబ్లం, అన్ని రకాలుగా ప్రాబ్లం. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నెల్లూరుని ఒక మంచి సిటీగా, డ్రైన్స్ కూడా యాక్చువల్గా నెల్లూరులో ఒక 54 crore డ్రైన్స్ని డిజైన్ చేయమన్నాను. పెద్ద డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు కెనాల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కెనాల్స్ అబండెంట్ అయిపోయి అవి మున్సిపాలిటీ వాళ్ళు వాడుతున్నారు. ఆ కెనాల్స్ బాగా వైడన్ చేసి దాంట్లో సిల్ట్ తీస్తే మనకి ఎప్పటికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి 2015 ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఒక 54 crore యాక్చువల్గా ఇవాళ దాన్ని శాంక్షన్ చేశాము. 54 డివిజన్లో ఫస్ట్ phase 1గా తీయమని, అది phase 1, phase 2, phase 3గా ఈ విధంగా నెల్లూరు సిటీని 1x1 డెవలప్ చేస్తున్నాం. అందువల్ల నెల్లూరు ప్రజలు సహకరించండి, చిన్న చిన్న విషయాలు మీరు అందరూ సహకరించండి అదే అని నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఫర్ ఆల్. అంటే మన పశువులను పట్టుకున్నారు వదిలేశారు ఇంతే కదా, అప్పుడప్పుడు పట్టుకుంటారు వదిలేస్తారు అని వద్దండి. ఒకసారి పట్టుకున్నారు అడిగారు, నేనే చెప్పా వదిలేయనని. ఆ వదిలేసిన దాన్ని ఈజీగా తీసుకోవద్దు, మీరు ఇబ్బంది పడకూడదని వదిలేశారు. అందువల్ల లేకుంటే గోసాలలో పెడతారు, జైన్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చక్కగా, ఇంకా మెయింటైన్ చేయమని, వాళ్ళకి జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్తాము. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఓకే, పెన్నా బ్యారేజ్కి రైట్ సైడ్ కోవూరు సైడ్ పెట్టారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సిటీ దగ్గర అంటే 48వ డివిజన్ ఉంది సారా, 48వ డివిజన్, 49వ డివిజన్ ఆ కట్ట మీద ఒకటి పెట్టేశారు. తర్వాత ఇప్పుడు మనం దీన్ దయాల్ నగర్ యాక్చువల్గా ఇక్కడ పెడుతున్నారు ఒకటి, దీనికి అవతల సైడ్ 54, 53లో ఒకటి పెడుతున్నారు, 54 వస్తుంది, 54లో పెడుతున్నారు. ఇట్లా ఈ 3 పాయింట్స్ వస్తున్నాయి సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి. అటు వాయిదా పద్ధతిలో చెల్లించి సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.